آداب ناظرین، آپ تک اردو نیوز میں آپ کا خیر مقدم ہے۔ میں ہوں محمد شاہد احمد توکل۔ پیش ہے آج کی اہم خبریں۔ ضلع ایس پی عادل آباد غوث عالم نے بتایا کہ کولکتہ واقع کے پس منظر میں عادل آباد ریمس ہاسپٹل اور میڈیکل کالج میں سیکورٹی پر خصوصی توجہ دی جا رہی ہے اور ریمس ہاسپٹل میں سیکورٹی کو سخت کیا جا رہا ہے۔ ضلع ایس پی عادل آباد غوث عالم نے جمعرات کے روز ضلع پولیس عہدیداروں کے ہمراہ ریمس میڈیکل کالج و ہاسپٹل کا دورہ کرتے ہوئے ریمس ہاسپٹل اور میڈیکل کالجز میں سیکورٹی کا جائزہ لیا۔ اس موقع پر انہوں نے ریمس ہاسپٹل ڈائریکٹر ڈاکٹر جے سنگھ راٹھوڑ سے ہاسپٹل میں سیکورٹی کے بارے میں تفصیلی جانکاری حاصل کی۔ سی سی ٹی وی کیمروں کی کارکردگی کا جائزہ لیا۔ بعد ازاں ضلع ایس پی نے ہاسپٹل کے سیکورٹی گارڈز اور سیکورٹی عملے کو ہنگامی حالت میں کس طرح سے ڈیوٹی انجام دینا ہے اس کے بارے میں تفصیلی آگاہی پیدا کی۔ بعد ازاں میڈیا کو تفصیلات سے واقف کروایا۔ اس موقع پر ڈی ایس پی جیون ریڈی، پولیس انسپکٹران و دیگر میڈیکل عملہ موجود تھا۔ ఒక సిచ్యువేషన్ అనుకోండి, సపోజ్ వన్ పేషెంట్ డై, ఒక పేషెంట్ చనిపోయారు, అతనికి 2-3 లేడీస్ చాలా అగ్రెసివ్ లో ఉన్నారు, దే విల్ స్టార్ట్ ఫైండింగ్ డాక్టర్, అరే డాక్టర్ ఎవరు సరిగా ట్రీట్మెంట్ చేయలేదు, దీని వల్ల ఇది మిస్ ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు, ఇంతకుముందు మంచి హెల్త్ ఉంది సడన్ గా ఎట్లా చనిపోతారు, వాళ్ళు డాక్టర్ మీద దట్ అగ్రెషన్ చూపిస్తారు, దే విల్ ట్రై టు డూ వైలెంట్. అందరి పవర్ అత మీకు కూడా వస్తుంది పవర్, ఎవరైనా తప్పు చేస్తున్నారు ఒఫెన్స్ చేస్తారు వాళ్ళకి కూడా భయం ఉంటాయి, పోలీస్ యూనిఫామ్ యాప్ యూనిఫామ్ యూనిఫామ్ ఇస్ సేమ్ ఓన్లీ, तो यूनिफॉर्म का इज्जत रखना है, कुछ भी ऐसा सिचुएशन हो अकड़ हम चेहरे बैठे रहिए, पुलिस हेल्प आ रही है तब तक हम कंट्रोल करेंगे, वहां से भागना नहीं है, एनआरकी नहीं होना, एनआरकी मतलब लॉलेसनेस, आप लोग वहां चले गए उनका मन मर्जी आया तो गेट तोड़ रहे हैं शीशा तोड़ रहे हैं, उस टाइप का सिचुएशन नहीं आने देना, एपड़ाना ये टाइप ऑफ इंसिडेंट जरते मीरू फर्स्ट रिस्पॉन्डर इधर माइंड लो पेटे एंड यू आर वेयरिंग यूनिफॉर्म, तो यूनिफॉर्म के साथ साथ पावर के साथ साथ सम ड्यूटीज बड़ा मीक वस्तु ड्यूटी ऑफ प्रोटेक्शन రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ వచ్చాం హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ చేయడానికి. సో ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ చుట్టుపక్కన ఉన్న కంపౌండ్ వాల్స్ వర్కింగ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మన పోలీస్ పర్సనల్ ఇక్కడ కంట్రోల్ రూమ్ లో అన్ని రివ్యూ చేస్తున్నాము. సో ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీటీవీస్ ఆర్ ఫౌండ్ టు బి వర్కింగ్ ఫైన్ అండ్ ఇక్కడ ఉన్న గార్డ్స్ కూడా మంచి పని చేస్తున్నారు. అండ్ రీసెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గురించి మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈరోజు కూడా డాక్టర్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ కోసం స్పెషల్ హాస్టల్ సెక్యూరిటీ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. దీంట్లో పోలీస్ ఆఫీసర్స్తో పాటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సారీ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో, డాక్టర్స్ అండ్ ఫ్యాకల్టీస్.
అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఇంకా సెక్యూరిటీలో ఏమేమి పెంచాలి, ఇంకా ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ అవసరం ఉందా, అండ్ వాళ్ళు డిమాండ్ ప్రకారం ఎక్స్ట్రా పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము, కొద్దిగా స్ట్రెంగ్త్ కూడా పెంచుతున్నాము మన పోలీస్ పర్సనల్కి. దీంతో పాటు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొద్దిగా మాబ్ హ్యాండ్లింగ్, మాబ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, క్రౌడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీని గురించి కూడా ట్రైనింగ్ ఇస్తాం. మొత్తం కాంప్రిహెన్సివ్ హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. అండ్ డాక్టర్స్ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్, దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, అండ్ విత్ ద అసిస్టెన్స్ అండ్ హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ విల్ ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ సెక్యూరిటీ టు ఆల్ ద డాక్టర్స్. థ్యాంక్ యూ.